చేశాడు. రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, ఈ శుభాహును, మారీచుణ్ణి, వీళ్ళందరినీ భగవంతుడు సంహారం చేసి పారేశాడు. కృష్ణావతారంలో శిశుపాలుడు, దంతవక్తుడు, కంసుడు వీళ్ళందరినీ సంహారం చేశాడు భగవంతుడు. కానీ శంకరావతారంలో ఎవరిని సంహారం చేయలేదు ఆయన. ఆయన ఏం చేశాడు శంకరావతారంలో అని అంటే, జనుల యొక్క మనస్సులలో వచ్చినటువంటి భ్రమను పారదోలారు. శంకరుల వారి కాలంలో జనుల యొక్క మనస్సులో ఒక భ్రమ అనేది కలిగింది. ఆ బౌద్ధులు, జైనులు వాళ్ళందరి యొక్క ఆ అపప్రచారాల వల్ల జనుల మనస్సులో ఒక భ్రమ కలిగింది. వేదములు ప్రమాణములు కావు, వేదోక్తము లేని కర్మను మనం చేయాల్సిన అవసరం లేదు, ఉపనిషత్తులో చెప్పిందంతా నిజం కాదు, ఉపనిషత్ ప్రతిపాదతత్వాన్ని మనం తీసుకోవాల్సిన పని లేదు, ఇటువంటి ఒక అపోహలు కలిగిన జనాల మనస్సులు. ఆ అపోహలు కలిగినందువల్ల ఎవ్వడు కూడా ఆస్తికుడుగా ఉండలేకపోయినాడు. ఆస్తికుడు, ఆస్తికుడు అంటే ఏమర్థం? బాగా ఆస్తి ఉన్నవాడని కాదు. ఆస్తికుడు అని అంటే వేదముల మీద విశ్వాసం కలిగిన వాడు, భగవంతుని యందు శ్రద్ధ కలిగినవాడు, పరలోకం ఉన్నది అనేటటువంటి నమ్మకం కలిగినవాడు, మనకు మళ్ళీ పునర్జన్మ ఉన్నది అనే నమ్మకం కలిగినవాడు, ధర్మాధర్మముల యందు, పుణ్యపాపముల యందు విశ్వాసం కలిగినవాడు, వీడు ఆస్తికుడు. అదే శంకర విజయంలో శంకరుల వారి యొక్క అవతార పూర్వస్థితిని వర్ణించారు. వారి అవతారానికి పూర్వం ఎలా ఉండేది అని అంటే, నసంధ్యాదీని కర్మాణి న్యాసం వా న కదాచన. ఎవ్వడు సంధ్యావందనం చేసిన పాపాన పోలేదు, ఎవ్వడికి వర్ణాశ్రమ ధర్మములలో నమ్మకం లేదు, వేదోక్త కర్మలను ఎవ్వడూ ఆచరించటం లేదు, దేవతలకు ఎవ్వడూ ఆవిర్భాగమును ఇచ్చింది లేదు, కర్మలన్నీ కూడాను నాశనమైపోయినాయి, అటువంటి దుర్భరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి లోకాన్ని కాపాడాలి అని దేవతలు ఈశ్వరుడి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు. అందుకు ఈశ్వరుడు ఆ దేవతలను సమాధానపరిచి, ఎలాగైతే రావణాసురుడి యొక్క ఆ దౌష్ట్యాన్ని దేవతలు పోయి మహావిష్ణు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆయన వాళ్ళకు మీరేం బాధపడకండిరా, నేను వస్తున్నాను, చేస్తాను, వాళ్ళని సంహరిస్తాను, ధర్మాన్ని కాపాడుతాను, ఎలాగైతే భగవంతుడు వాళ్ళకి అభయం ఇచ్చాడో అదేవిధంగా పరమేశ్వరుడు దేవతలకు అభయం ఇచ్చాడు, మీరేం భయపడకండి, అంతా పరిస్థితి సరిచేస్తాను అని చెప్పేసి. అల్లా అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జనులకు వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి ఆ అపోహలను తొలగించి, వేదములు అప్రమాణములు అని అనటం తప్పు, వేదములు ప్రమాణములు. ఆయన అన్నారు, నువ్వు వేదం అప్రమాణం అంటున్నావు కదా, మరి ఏది ప్రమాణం చెప్పు. అప్రమాణం అంటే ఏమిటి? వేదాలని నేను నమ్మను అని అర్థం. వేదములు అప్రమాణములు అని అంటే వేదాలని నేను నమ్మను. అయితే మరి నువ్వు దేన్ని నమ్ముతావు అని చెప్పు. బుద్ధుడు చెప్పింది నమ్ముతాను, అది ఎట్టా నమ్ముతావు? వేదాలని నమ్మని వాడివి దాన్ని ఎట్టా నమ్ముతావు? ఆయన సర్వజ్ఞుడు, అది ఆయన సర్వజ్ఞుడు నీకెలా తెలుసు, నువ్వు చూసావా? కాదు, ఆయన శిష్యులంతా చెబుతున్నారు. మరి వేదం సర్వజ్ఞమని వేదం చెప్పిన వాడు చదువుకున్న వాళ్ళు చెబుతున్నారు, దీన్ని ఎందుకు నమ్మవు? కాబట్టి ఇది కేవలం నీ యొక్క మౌఢ్యం వల్ల, నీ యొక్క బుద్ధిమాంద్యం వల్ల, నీ యొక్క అవివేకం వల్ల ఈ భావన నీకు వచ్చింది. ఈ అవివేకం ముందర తొలగాలి. మనం ఏది ధర్మం ఏది అధర్మం అనే విషయాన్ని మన యొక్క బుద్ధులతో తీర్మానం చేయడానికి వీల్లేదు. ధర్మాధర్మముల స్వరూప నిర్ణయం వేదం వల్ల కావాలే కానీ మనబోటిగాళ్ళు దాన్ని తీర్మానం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది మన కళ్ళకు కనపడే విషయం కాదు.
మన కళ్ళకు కనపడే విషయం అయితే దాన్ని మనం మాట్లాడు దాని విషయం మనం మాట్లాడవచ్చు, కానీ మన కళ్ళకు కనపడని విషయాన్ని గురించి మనం ఎలా మాట్లాడతాం? మరి దాన్ని మాట్లాడే హక్కు వేదానికి మాత్రమే ఉన్నది. ఎందుకని? వేదం భగవంతుడు ఉపదేశం చేసినటువంటిది. భగవంతుడంటే ఎవరు? నిత్య నిర్దోషి, ఏ విధమైనటువంటి దోషలేశము లేనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి వేదంలో ఏ విధమైన దోషానికి అవకాశం లేదు. ఆ వేదమే ధర్మాధర్మముల యొక్క స్వరూపాన్ని నిర్ణయం చేయగలిగినటువంటిది. కాబట్టి ఆ ధర్మాధర్మములను నిర్ణయం చేయాల్సి వస్తే వేదంలో ఏం చెప్పింది అనే దాన్ని మనం చూడాలి. కానీ ఎవడో వాడు ఏం చెప్పాడు, వీడేం చెప్పాడు అని దాన్ని చూడటానికి వీల్లేదు. అలా పురుషులు చెప్పిన దాన్ని మనం ఒప్పుకుండేటది. ఒక్కొక్కడు ఒక్కొక్కటి ధర్మం అంటాడు. బలానా ఆయన ఇది ధర్మం అని అంటే ఇంకో అది కాదు ఇది అని ఇంకో ఆయన అంటాడు. ఈ పురుషులు చెప్పిన దాన్నే మనం ధర్మంగా పరిగణించేటట్టయితే ధర్మం యొక్క స్వరూప వ్యవస్థే నశించిపోతుంది. కాబట్టి పురుష బుద్ధితో ధర్మ నిర్ణయం చేయకూడదు. అది కేవలం వేదంతో మాత్రం ధర్మ నిర్ణయం చేయాలి. అందువల్ల వేదములు అప్రమాణములు, వేదములు నేను నమ్మను, నువ్వు ఏదైతే అంటున్నావో అది అత్యంత అవివేకం యొక్క పరాకాష్ఠ. ఆ స్థితి నీకు రాకూడదు, దానివల్ల నీ జీవనం దుర్భరమవుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా వేదాన్ని దూరం చేసి వేదాన్ని అప్రమాణమని నువ్వు ధర్మం యొక్క స్వరూపాన్ని తెలుసుకొనజాలవు. ధర్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతే ధర్మాన్ని ఎలా ఆచరిస్తావు? ధర్మాన్ని ఆచరించకపోతే సుఖం ఎలా పొందుతావు? మనకందరికీ ఉండే ఒకే ఒక ఆశ, నేను సుఖంగా ఉండాలి, నాకు ఏ జన్మ వచ్చినా నేను సుఖంగా ఉండాలి. కేవలం ఈ జన్మకు మాత్రమే కాదు ఈ ఆశ, ప్రతి జన్మలో కూడా నాకు సుఖమే రావాలి, దుఃఖం రాకూడదు. మరి ఈ రెండు కోరికలు ఎలా నెరవేరుతాయంటో, ధర్మాన్ని ఆచరించు సుఖం కలుగుతుంది, అధర్మానికి దూరంగా ఉండు దుఃఖం కలగదు. దీన్ని వదిలిపెట్టి ఇంక వేరే ఏ విధమైనటువంటి ఉపాయములు కూడా సుఖప్రాప్తికి దుఃఖ నివృత్తికి లేవు. ధర్మాధర్మముల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి వేదం ఒక్కటే ఆధారంగానే వేరే ఏదీ కాదు. కాబట్టి నువ్వు ఏదైతే వేదాన్ని అప్రమాణమని అంటున్నావో అది చాలా తప్పు. దీన్ని నేను టూకీగా చెప్పాను, దీన్ని శంకరుల వారు బహు విస్తారంగా చెప్పారు. అంత విస్తారంగా చెప్పి అప్పుడు ఉన్నవాళ్ళని అందరినీ కూడా ఒప్పించారు. మేము పొరపాటు పడ్డామండి అని వాళ్ళ నోటితో అనిపించారు. మేము పొరపాటు పడ్డాం, ఎవడో చెప్పిన మాటలు నమ్మి మేము ఈ తప్పు అభిప్రాయాలకు వచ్చాం, మీరు మమ్మల్ని సరిదిద్దారు అని వాళ్లతోనే అనిపించారు. ఇది ఆయన చేసినటువంటి మహోపకారం. అందువల్ల జనం అందరూ కూడా ధర్మ మార్గానుయాయులైనారు. మళ్ళీ అంతా ధర్మం అనేటటువంటిది మూడు పువ్వులు ఆరు కాయలుగా కాసింది ఆ శంకర్ల వారు అవతారం చేసేటప్పటి. ఈ విధంగా ఆయన ధర్మరక్షణ చేసి లోకానికి మహోపకారం చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వత్ర సంచారం చేసి ప్రతి వాళ్లతో వాదం చేసి వాళ్ల మనస్సుల్లో ఉన్న అపోహలను తొలగించి వాళ్లకు ధర్మం యందు శ్రద్ధను కలిగించి వాళ్ళందరినీ ధర్మ మార్గానుయాయులుగా చేశారు. అంతమాత్రంతో ఆయన తృప్తిపడలేదు. ఆయన ఏమనుకున్నారంటే, ఇప్పుడు నేను చేసిన పని వల్ల ఇప్పుడు నా కాలంలో ఉన్నవాళ్ళందరూ ధార్మికులైనారు, సంతోషం. మళ్ళీ పైతరం వాళ్ళ గతి ఏమిటి? వీళ్ళందరూ ధార్మికులైనారు సరే, మళ్ళీ ముందు తరం వాళ్లకు చెప్పేవాడు ఎవడు? నేను ఎన్నాళ్ళు ఉంటాను? ఆయనకు ముందరనే తెలుసు, తాను 32 ఉంటా, 32 ఆయనకు ముందరనే తెలుసు, 32 నేను ఉండేది. ఆ తర్వాత వాళ్ళ గతి ఏమిటి? ఈ ధర్మ ప్రచారం అనేటటువంటిది, ఇది గంగా ప్రవాహంలాగా నిరంతరం జరగాలి. దానికి ఏం చెయ్యాలి అని ఆయన ఆలోచించారు. ఆయన యొక్క ఆ బుద్ధి తీక్షణతకు మనం ఉపమానం ఇవ్వడానికే వీల్లేదు. అటువంటి తీక్షణమైన బుద్ధితో ఆయన ఆలోచించి
దీనికి ఒకటే మార్గం, ఈ ధర్మ ప్రచారం చేసేటటువంటి సంస్థలను సృష్టి చేయాలి. నిరంతరంగా ధర్మ ప్రచారం జరగాలి ఆ సంస్థల వల్ల. లేకపోతే కేవలం నా కాలంతో ఇది క్షీణిస్తే నేను ఇంత కష్టపడ్డది కూడా వ్యర్థమైపోతుంది, ఇది వ్యర్థం కాకూడదు అని చెప్పి ఆయన ఈ నాలుగు మఠాలను, ఈ దేశం ఇది ఒక యజ్ఞభూమి అని ఆయన అనుకున్నారు. ఒక యజ్ఞభూమిలో చతుర్ద్వారములు, ఆ నాలుగు ద్వారములు ఇది ఒక యజ్ఞభూమి అనుకొని దీని యొక్క నాలుగు ద్వారములంటే నాలుగు దిక్కులలో నాలుగు పీఠాలను స్థాపించి తద్వారా ఈ ధర్మ ప్రచారం అనేది అవిరతంగా జరిగేటట్టు చేశామనంటే నేను చేసిన పని సార్థకమవుతుంది అనేటటువంటి దృష్టితో ఈ దేశాన్ని ఒక యజ్ఞభూమిగా భావించి చతుర్ద్వారములుగా చతుర్దిక్కులలో నాలుగు మఠాలని ఆయన స్థాపించారు. ఆ నాలుగు మఠాల్లో ఒక పరంపరను ఏర్పరిచారు, వాళ్ళకు ఒక నియమావళి ఏర్పరిచారు. ఒక మఠము ఆ పీఠం అంటే ఆ పీఠంలో ఎటువంటి వాడు అధిపతిగా రావాలి అని, ఊరికే సామాన్యమైనటువంటి వాడు అక్కడ అధిపతిగా రావడానికి వీల్లేదు. ఇవాటి రోజున మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రతివాడు నేను పీఠాధిపతినే, నేను పీఠాధిపతినే అని అనుకోవడం. కానీ శంకర్ల వారు చెప్పారు, ఊరికే సామాన్యమైన వాడు ఈ పీఠంలో అధిష్ఠించడానికి వీల్లేదు. శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానమర్హతి అన్నారు. శుచిహి జితేంద్రియ వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ, అటువంటి వాడు ఈ స్థానం అధిష్ఠించడానికి అర్హుడు అని ఆయన శాసించారు. ఇప్పుడు ఈ కొత్త కొత్తగా వస్తుంది, నాదోహ పీఠం నాదో నేనో పీఠాధిపతిని అనుకుండే వాళ్ళకి అసలు ఆ శ్లోకమే తెలియదు. శంకర్ల వారి యొక్క ఆ ఒక శ్లోకమే తెలియదు. ఆ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అనేది వాళ్ళకు తెలియదు. శుచిహి శుద్ధమైన చరిత్రం కలిగిన వాడుగా ఉండాలి, జితేంద్రియ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి, నీళ్ల లోటాలు పెట్టుకొని తాగటం కాదు, ఆ నియమాన్ని పాటించాలి, వేద వేదాంగాది విచక్షణ, వేదము వేదాంగములు వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని తత్వం తెలుసుకొని ఉండాలి, యోగజ్ఞ పతంజలి చెప్పినటువంటి యోగాన్ని తెలుసుకునేవాడు ఆచరించేవాడుగా ఉండాలి, సర్వశాస్త్రజ్ఞ సకల శాస్త్రముల యొక్క మర్మమును తెలిసి ఉండాలి. సకల శాస్త్రముల యొక్క మర్మములను తెలిసి, ఎందుకంటే వాడు శిష్యులకు ఉపదేశం చేయాలి కదా. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాహ, గురవో విరళాస్సంతి శిష్య హృత్తాపహారకాహ అన్నారు. శిష్యుడి దగ్గర నుంచి కానుకలు వసూలు చేసే గురువులు చాలామంది ఉన్నారు, కానీ శిష్యుడి యొక్క సంశయం తీర్చే గురువులు మాత్రం చాలా అరుదు అని దానికి అర్థం. గురవో విరళాస్సంతి శిష్య హృత్తాపహారకాహ, హృత్త హృదయంలో ఉండే తాపం అని అంటే సంశయములు, జిజ్ఞాసలు, శిష్యుడి యొక్క జిజ్ఞాసను తీర్చేవాడుగా ఉండాలి గురువు. దాన్నే భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన, తత్వదర్శిన అని ఒక విశేషణం వేశాడు భగవంతుడు. ఈ తత్వదర్శి అనేటటువంటి వాడు గురువు కావాలి, కానీ ఈ మూఢనాళ్ళ వాళ్ళంతా గురువులు అయితే వాళ్ళు ఏం తత్వదర్శులు, వాళ్ళు ఏం తత్వాన్ని శిష్యులకు చెప్పగలుగుతారు? అందువల్ల అటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ పీఠాలను అధిష్ఠించాలి, వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళు జనులకు ధర్మతత్వాన్ని బోధించాలి అని శంకరుల వారు కట్టడి చేశారు. వారి యొక్క కట్టడిని, వారి ఆజ్ఞను అనుసరించి మిగతా పీఠాల్లో ఎలా ఉన్న శృంగేరి శారదాపీఠంలో మాత్రం వారి యొక్క ఆ శాసనం యథావిధిగా అనుష్ఠింపబడుతూ వస్తున్నది అనేది
అందరికీ కూడా మనస్సుకు సంతోషాన్ని కలిగించేటటువంటి అటువంటి శంకరులు ఇంత మహోపకారం చేసి ఇంకొక పని ఏం చేశారు అని అంటే ఆయన గ్రంథరచన చేశారు. అనేక గ్రంథములను రచించారు. గ్రంథములు అవి అజరామరములైనటువంటి గ్రంథములు. ఆయన అవతారమై 1200 పైన సంవత్సరాలు అయినా ఇవాటికి ఆయన గ్రంథములు మాత్రం చెక్కు చెదరకుండా ఉండి మనకు తత్వబోధ చేస్తూ ఉన్నాయి. ఆయన ఆ రోజు ఆ గ్రంథాన్ని రచించకపోయి ఉన్నట్టయితే, ఆయన కేవలం జనులకు నోటితో ఉపదేశం చేసి అలాగే అవతారం చాలించి ఉన్నట్టయితే ఇవాటి రోజున ఆయన ఏం చెప్పారు అని మనం ఎలా గ్రహించగలం? ఆయన రచించిన గ్రంథాలు ఇవాళ చెబుతున్నాయి, శంకరుల వారు చెప్పిన తత్వం ఇది, శంకరుల వారు బోధించినటువంటి ధర్మం ఇది, శంకరుల వారు దేవతా స్తోత్రములను చేసిన విధానం ఇది అని ఆ గ్రంథములు మనకు బోధిస్తున్నాయి. అందువల్ల ఆయన గ్రంథరచన చేసి మనకు మహోపకారం చేశారు. శంకరుల వారి గ్రంథరచనలు ఉదాత్తమైనటువంటివి, అపూర్వమైనటువంటివి. కొంతమంది ఒక ప్రశ్న వేస్తారు శంకరుల వారి గురించి, అయ్యా మీరు శంకరుల వారు ధర్మబోధ చేశారంటున్నారు, భాష్యాలు గీష్యాలు రాశారని అంటున్నారు, ఇవాళ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మాబోటి వాళ్లకు శంకరుల వారి సందేశం ఏమిటి అని బహుమంది యొక్క ఒక ప్రశ్న. ఏదో భాష్యాలు గీషావే మాకు అర్థం కానీ చెప్తే మాకేం ఉపయోగం లేదు, మాకు అర్థమయ్యే భాషలో మేము అనుష్ఠించతగిన రీతిలో ఇవాటి ఈ యాంత్రిక యుగంలో ఇలా మేము పరిగెత్తుతూ ఉండే సమయంలో మాకు అనుష్ఠాన యోగ్యమైన మాట ఏమన్నా చెప్పారా ఆయన? చెప్తే దాన్ని చెప్పండి, దాన్ని మేము తీసుకుంటాం, చెప్పలేదు అంటే మీ పురాణం మాకు అనవసరం అని అనేక మందిది ఒక ప్రశ్న ఉన్నది. నేను చెప్పాను ఆయన ఇవాళ ఈ 21వ శతాబ్దం వాళ్ళకు కాదు, ఇంకా 100 శతాబ్దములు గడిచిన వాళ్ళకు కూడా అనుష్ఠాన యోగ్యమైన మాటలు చెప్పారు ఆయన. ఇంకా 8 శతాబ్దములు గడిచినా ఆయన మాటలకు మాత్రం కాలదోషం పట్టదు, దాన్ని ఎవడైనా తీసుకోవాల్సిందే. ఉదాహరణకు కొన్ని మాటలు చెప్తాను. శంకరుల వారు అన్నారు, గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. అయ్యా ఈ శ్లోకంలో చెప్పిన మాట ఇవాడ నీకు అన్వయించదా? ఇంకా కొన్ని శతమానాల తర్వాత వాళ్ళకు అన్వయించదా? ఎవడికి అన్వయించదయ్యా ఈ మాట? దీంట్లో శంకరులు చెప్పింది ఏమిటి? ప్రతిరోజు భగవంతుణ్ణి ధ్యానించు, భగవంతుడి యొక్క నామాన్ని జపించు, భగవంతుడి యొక్క ఉపదేశమైన భగవద్గీతను ఏ కొద్దిగానన్నా పఠించు, సత్పురుషుల సహవాసంలో ఉండు, పరోపకారం చెయ్యి. ఇవాటి రోజున ఈ యాంత్రిక యుగంలో ఉండేటటువంటి మీకు కూడా అనుష్ఠాన యోగ్యములు అవునా కాదా? మరి ఎలా చెప్తారు మాకేం శంకరులు ఉపదేశం చేశారు అని మీ ప్రశ్న ఎలా ఉంటుంది? ఈ మాటలు ఇవాళ మీకే కాదు, ఇంకా 8 శతాబ్దాలు పోయినా కూడా వాళ్ళు కూడా ఈ వీటిని అనుష్ఠించక తప్పదు. ఇంకొక మాట అన్నారు ఆయన, మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. నువ్వు నా దగ్గర డబ్బుంది, నా దగ్గర అధికారం ఉంది, నేను చెప్పింది వినేవాళ్ళు వేలాది మంది ఉన్నారు, నేను ఏమన్నా చేయగలుగుతాను అనే అహంకారం నీకు పనికిరాదు, ఈ అహంకారం నీ పతనానికి కారణమవుతుంది. వెనక రావణాదులు అహంకారంతోనే పతనమైనారు. అటువంటి అహంకారం మటుకు నీకు పనికిరాదు అని ఆయన అన్నమాట ఇవాటికి కాదు, ఇంకా 8000 సంవత్సరాలు గడిచినా మనం తీసుకోవలసిన మాటే. అహంకారం మనిషికి పతనానికి కారణమవుతుంది అనేది
నూటికి నూరు సత్యమైనటువంటి మాట. ఎవ్వడు అహంకారంతో తన జీవితాన్ని సాగించకూడదు. నేను మహాపండితుణ్ణి, నేను మహా ఐశ్వర్యవంతుణ్ణి, నేను మహా అధికారవంతుణ్ణి అని చెప్పేసి నువ్వేమన్నా అకార్యములు తప్పుడు పనులు చేసావో దానికి ఫలం నువ్వు అనుభవించక తప్పదు. ఏదైతే నీ ఐశ్వర్యాన్ని అధికారాన్ని చూచుకొని నన్ను ఎవడడుగుతాడు నువ్వు అనుకుంటున్నావో ఆ ఐశ్వర్యం అధికారం శాశ్వతములు కాదు. నువ్వు ఈ శరీరం విడిచిపోయి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడి దర్బారులో నువ్వు నా నీ ఐశ్వర్యాన్ని నీ అధికారాన్ని దేన్ని చూపడానికి వీలు కాదు. అప్పుడు భగవంతుడు ఇన్ని తప్పుడు పనులు చేసావే, దీనికి నీకు ఏమి శిక్ష వేయాలి అని అడిగితే నువ్వు ఏం చెబుతావు? ఏమీ చెప్పడానికి వీల్లేదు. ఆయన వేసిన శిక్ష అనుభవించాల్సిందే. అందువల్ల అహంకారంతో అకార్యములను చేయటానికి పోవద్దు సుమా. ఎట్టి పరిస్థితిలో కూడా వినయంతో ఉండు. నేను ఏ పరిస్థితిలో కూడా నా వల్ల తప్పులు జరగకూడదు, తప్పుడు పనులు జరగకూడదు, అకార్యములు జరగకూడదు అనేటటువంటి భావన నీ మనస్సులో ఉండాలి. తప్పుడు పనులు చేశాను అంటే దాని యొక్క ఫలం నేనే అనుభవించాల్సి వస్తుంది అనే భావన మనస్సుకు తెచ్చుకో. నిప్పు మీద చెయ్యి పెట్టావంటే నీ చెయ్యి కాలక తప్పదు. నువ్వు పండితుడివైనా సరే, కోటీశ్వరుడివైనా సరే, సార్వభౌముడివైనా సరే, ఆ అగ్ని సార్వభౌముణ్ణి, మహావిద్వాంసుణ్ణి, కోటీశ్వరుణ్ణి ఒకే రకంగా చూస్తుంది. కానీ మహాకోటీశ్వరుడైతే వాడి చేయిబడి కాల్చకూడదు, వీడు సార్వభౌముడు వాడి చేయి కాల్చకూడదు అనేమీ అగ్నికి ఉండదు. నువ్వు ఎవడివైనా ఇక్కడ చేయి పెట్టావంటే కాలక తప్పదు. అలాగే నువ్వు ఎటువంటి వాడివైనా సరే అకార్యమును ఆచరించావంటే దాని ఫలం నువ్వు అనుభవించక తప్పదు. అందువల్ల అకార్యమును ఆచరించకుండా ఉండాలి అని అంటే నీలో అహంకారం అనేది దూరం కావాలి. అహంకారం దూరం ఏంటంటే నీ వల్ల అకార్యములు జరగవు. అకార్యములు చేసేవాళ్ళందరికీ ఒక ధీమ, నన్ను అడిగేవాడెవడు, నన్నెవడు, నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, నన్ను అడిగేవాడు, నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తాను. ఆ అహంకారం అనేది వీడితో అకార్యములను చేయిస్తుంది. ఆ అహంకారం అనేది నువ్వు విడిచిపెట్టేవారంటే నీ వల్ల అకార్యములు జరగవు. ఇటువంటి ఉపదేశములను శంకరులు కోకొల్లలుగా మనకు చేశారు. వీటిలో ఈ ఒక్కదాన్నైనా మనం సరిగ్గా మనస్సులో పెట్టుకొని ఆచరణ చేస్తే చాలు, మనం కృతార్థులమవుతాం, మన జన్మ ధన్యమవుతుంది. ఈ విధంగా శంకరుల వారు ఈ దేశం చూసినటువంటి అత్యపూర్వమైనటువంటి వ్యక్తి, అభూతపూర్వుడైనటువంటి వ్యక్తి, ఆయనకు సమానమైనటువంటి వ్యక్తిని మరొకరిని ఈ దేశం చూడలేదు. అటువంటి మహాపురుషుడైన ఆది శంకరుల యొక్క శిష్య పరంపరలో మనం అందరం వచ్చామని చెప్పుకోవటమే మనకు గర్వకారణం. మేము శంకరుల వారి యొక్క శిష్య పరంపరలో వచ్చాం, మా గురువులు శంకరులు అనటంలో మనకు అమితమైనటువంటి ఒక అభిమానం ఉన్నది. ఆ విధమైన భగవత్పాద శంకరుల వారి యొక్క అనుయాయులం మనం. వారు చేసినటువంటి ఉపదేశాలను స్వీకరించాలి, ఆ విధంగా మనం అనుష్ఠించాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. శంకరుల వారు ఏ ఉద్దేశ్యంతో ఈ చతురామ్మనాయ పీఠస్థాపన చేశారో ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడమే ఈ పీఠాధిపతుల యొక్క ధర్మం. అందుకే శృంగేరి శారదా పీఠం ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం కోసమే ఈ యాత్ర చేయడం, ఈ ధర్మాన్ని జనులకు బోధించడం, జనులు ధర్మానుయాయులుగా చేయడం అనేటటువంటిది నడుస్తూ వస్తూ ఉన్నది. ఆ పరంపరలో మా గురువుగారు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు మా పరంపరలో 35వ జగద్గురువులు. వారు దేశం ఆమూలాగ్రంగా సంచారం చేశారు, 2-3 మార్లు సంచారం చేశారు, జనులకు ధర్మ ప్రబోధం చేశారు,
భారతమ యాత్రాక్రమంలో కాకినాడకు 2-3 సార్లు విజయం చేశారు. ఈ నగరంలో ఉండేటటువంటి ఆస్తికులకు పరమానుగ్రహం చేశారు. నేను వారితో పాటు వచ్చాను, తర్వాత మళ్ళీ ప్రత్యేకంగాను వచ్చాను. మళ్ళీ ఈసారి కూడా ఇదే మార్గంలో వెళుతూ ఈ కాకినాడ పట్టణానికి రావాలి అనే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ మరో ఉద్దేశం ఏమిటి అనంటే, చాగంటి కోటేశ్వరరావు గారు అనేక మంది వేలాది మందికి రామాయణ భారత భాగవతాదులను చెబుతూ అందరినీ సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, అనేక మందికి సద్బోధ చేస్తున్నారు. వారు శృంగేరిలో వచ్చి నన్ను ప్రార్థించారు, తమరు కాకినాడ రావాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి. వారికి నేను మాట ఇచ్చాను, వస్తాను, మీ ఆతిథ్యం స్వీకరిస్తానని. అందుకోసం చెప్పేసి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. వారి యొక్క శ్రద్ధాభక్తులను చూసి నేను పరమ ఆనందపడుతున్నాను. వారి యొక్క ఈ శ్రద్ధాభక్తులు నిరంతరంగా ఉండుగాక. వారి యొక్క ఈ శిష్యగణం వారు వేసినటువంటి ఈ మార్గాల్లోనే నడిచి శ్రేయోవంతులు అవుదురుగాక. మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషిస్తున్నాను. భగవంతుడు మీకు అందరికీ ధర్మ మార్గంలో పోయేటటువంటి ప్రేరణను సదా ఇచ్చుగాక, అందరూ ధార్మికులు అవుదురుగాక అనేటటువంటి ఆశీర్వాదం చేస్తూ, కోటేశ్వరరావు గారు కూడా ఇదే ఆశీర్వాదం అడిగారు, మాకు ఈ ఆశీర్వాదం చెయ్యండి, మేము మా మనస్సు ఎప్పుడూ ధర్మం తట్టు పోయేటట్టుగా మాకు ఆశీర్వాదం చెయ్యండి, మా మనస్సు అధర్మం తట్టు పోకుండా ఉండేట ఆశీర్వాదం చేయండి అన్నారు. అదే ఆశీర్వాదం చేస్తున్నాను, భగవంతుడు మీకు అదే విధంగా అనుగ్రహించుగాక. మీ అందరి యొక్క జీవితంలో ధర్మమయములై మీరందరూ సుఖశాంతులతో తులతూగుదురుగాక అని ఆశీర్వదిస్తూ ఈ భాషణం ఇంతటితో ముగిస్తున్నాను. ప్రజలందరూ శ్రీ శంకరులు చూపించిన మార్గంలో పయనిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ శ్రీ శంకర భగవత్పాదుల పరిపూర్ణ కృపానుగ్రహ పాత్రులై మీ మీ జీవితాలలో సకల విధములైన ఆనంద అభ్యుదయాలను పొందాలని శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు భక్తులను ఆశీర్వదించారు. ఓం నమో వెంకటేశాయ. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ. పరమానందం తోమాల సేవ సమర్పిస్తున్న వారు స్వర్ణపురి ఎన్ఎస్ జ్యువెలరీ సేలం, కుమరన్ సిల్క్స్ పనగల్ పార్క్ చెన్నై, సహ సమర్పిస్తున్న వారు సదరన్ ట్రావెల్స్ ఢిల్లీ. జార్ఖండ్ రాష్ట్రం జెసడి సమీపంలో వెలసిన పరమశివుడు శ్రీ వైద్యనాథేశ్వర స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. పరమేశ్వరుని ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ఠితమైనట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ సముదాయంలోనే 21 ఉపాలయాలు కొలువై ఉన్నాయి. ఇందులో నీలకంఠాలయం, జగజ్జనని ఆలయం, కాలభైరవ ఆలయాలు ప్రధానమైనవి. శ్రావణ మాసంలో ఇక్కడ శ్రావణమేళా యాత్ర నిర్వహిస్తారు. 30 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్రలో సుల్తాన్ గంజ్ నుండి కావడులలో గంగాజలాన్ని తీసుకువచ్చి స్వామిని అభిషేకిస్తారు. ఇలా చేయడం వలన రాజసూయ యాగంలో పాల్గొన్న ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మహాశివరాత్రి రోజున ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా అలరారుతున్న ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి పరమశివుని కృపకు పాత్రులు కావాలని ఆశిద్దాం.
మనిషికి మూడు విధాలైన రుణము